హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పెయింటింగ్ స్పాట్ బాబు. ఇవాళ సరికొత్త బైక్తో మీ ముందుకు వచ్చేసాము. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే బైక్ ఇదే. ఇది 1976 మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్. ఇప్పుడు మనం దీని గురించి మెకానిక్ వర్క్ గురించి కానీ పెయింటింగ్ వర్క్ గురించి కానీ ఇన్ డీటెయిల్గా ఒక్కో పార్ట్ గురించి మొత్తం తెలుసుకుందాం. ముందుగా ఈ ట్యాంకీ గురించి మాట్లాడుకుందాం. ఈ మోడల్ ట్యాంకీని మనం క్రోమ్ ట్యాంక్ అని అంటారు, ఎందుకంటే ఇది నిక్లింగ్ కోటింగ్తో వస్తుంది. అండ్ దీనికి ఉన్న లైనింగ్స్ చూసారా, ఇది కూడా స్టిక్కరింగ్ కాదు, ఇది మేమే పెయింటింగ్తో వేసింది. అది ఇంజన్ గురించి మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు ఈ ఇంజన్ అనేది G2 ఇంజను. మనకి నార్మల్ ఇంజన్కి G2 ఇంజన్కి డిఫరెన్స్ ఏంటంటే, G2 ఇంజన్కి క్రాంక్ వీల్ అనేది పెద్దగా ఉంటుంది. సో దానివల్లే మనకి ఆ బీటింగ్ అనేది వస్తుంది. ఇది బైక్ కార్బోరేటర్. ఇది మనకి హ్యూమన్కి హార్ట్ ఎలాగో బైక్కి ఈ కార్బోరేటర్ అలా వర్క్ అయ్యిద్ది. ఇది ఆయిల్ అనేది పంపింగ్ చేస్తుంది ఇంజన్కి. ఓల్డ్ మోడల్ బుల్లెట్లో చూసుకుంటే మనకి గేర్ షిఫ్టింగ్ అనేది రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ బ్రేకింగ్ ఉంటుంది. చిన్న సర్కిల్లా ఉంది కదా. బేసిక్గా ఇది ఎందుకు యూజ్ చేస్తారో ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. అది ఎందుకంటే ఇప్పుడంటే మనం బైక్స్కి లైఫ్ ట్యాక్స్ అనేది ఒకేసారి పే చేసేస్తున్నాం. కానీ ఇదివరకు ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేదంటే, ఎవ్రీ ఇయర్లీ మనం పే చేయాల్సి వచ్చేది. అప్పుడు వాళ్ళు ఇచ్చిన స్లిప్స్ని అందులో ప్లేస్ చేసేవాళ్ళు అన్నమాట. ఇది స్పీడోమీటర్ కూడా ఓల్డ్దే. ఈ బండి ఒరిజినాలిటీ అనేది పోకుండా ఉండడానికి ఆ స్పీడోమీటర్ని యూస్ చేసాము. ఇది వచ్చేసరికి కింద బ్లాక్గా ఉంది, అది వచ్చేసరికి లైట్, అది డిమ్ము బ్రైట్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి బ్యాటరీ ఇండికేటర్, అది మధ్యలో కరెక్ట్గా సెంటర్ పాయింట్లో ఉన్నప్పుడే మనం కిక్ కొట్టినప్పుడు బైక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసరికి క్యాప్లా ఉంది కదా, అది వచ్చేసరికి హారన్. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మీరు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. అండ్ ఇట్లీ బ్రేక్ లెవర్లు కూడా చూసారు ఎలా ఉన్నాయో, లైక్ ఇదే ఈ బైక్ యొక్క ఓవర్వ్యూ. ఈ బైక్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. ఇది దీనికి అన్నిటికీ ఒరిజినల్ పార్ట్సే ఉంచాము, బండి ఒరిజినాలిటీ అనేది పోకుండా. అండ్ దీని మెకానిక్ వర్క్ వచ్చేసి రామకృష్ణ మేస్త్రి గారు చేశారు. అండ్ దీని పెయింటింగ్ వర్క్ వచ్చేసి మేమే చేశాము. మీరు కూడా బండి మొత్తం చూశారు కదా, ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.